ఈ ఏడాది 2024లో మనం అంటే మన భారతీయులందరూ కూడా పండగ కన్నా గొప్ప సంబరంగా చేసుకున్న విషయం ఏమైనా ఉంది అంటే అది అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పచ్చు. అయితే ఆ రోజున మన తెలుగు తరఫు నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, అలాగే రామ్ చరణ్ తేజ తల్లిగారైన సురేఖ కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఉపాసన మాత్రం ఆ రోజు వెళ్ళలేకపోయింది. కారణం ఏంటంటే పాప క్లీంకారానికి సంబంధించి ఆమె కొన్ని పనులు ఉండడంతో వెళ్ళలేకపోయింది. అయితే ఇక ఇప్పుడు తన పుట్టింటి సభ్యులందరితో తన ఫ్రెండ్స్తో కలిసి అయోధ్య రామ మందిరానికి వెళ్ళింది ఉపాసన. అయితే అయోధ్యకు వెళ్తున్నాము అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన తాతగారు, తన తల్లి, అలాగే తన అమ్మమ్మతో పాటు తనకు సంబంధించిన కజిన్స్ అందరినీ కూడా రామ మందిర దర్శనాన్ని తీసుకువెళ్ళడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే తన తాత గుండెల మీద వారిపోయి, నా గుండె నిండా ఆనందంతో నిండిపోయింది తాత, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులదే కాకుండా అక్కడ రామలల్ల అక్కడ ఎంతో మందితో తను మాటలు కలిపింది. అక్కడ ఉన్న ప్రధాన అర్చకులతో కూడా తను మాట్లాడడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఉపాసనాన్ని చూసిన వాళ్ళందరూ ఏమంటూ వచ్చారు అంటే, ఆ వదిన రామ్ చరణ్ తేజ అన్నయ్య రాలేదా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ తన పుట్టింటి సభ్యులతో ఉపాసన చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ ఒక్క రామ మందిరంలో అయోధ్యకు సంబంధించి.